ninne aaradhinchedanayya jeevana adhipati ninne aaradhinchedanayya maranamunu gelichina deva ninne aaradhinchedanayya adhipati ninne aaradhinchedanayya halleluya hosanna halleluya hosanna మృదులో నుండి ప్రాణముతో లేచిన దేవా మీకే స్తుతి మీకే స్తోత్రము మీకే ఆరాధన కలుగునుగాక దివ్య సప్రసాదములు మామద్ దివ్యం చేస్తున్న ప్రభువా ఆ శక్తిని ఆ ఉనికిని ఆ బలమును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం మృతుల్లో నుండి మూడవ నాడు సజీవుడవై ప్రాణముతో లేచిన దేవా ఈ ఆరాధనలో నిన్ను కనపరుస్తూ ఉన్నాను స్తుతిస్తూ ఉన్నాను నిన్నే ఆరాధిస్తూ ఉన్నాను కలిసి పాడతాం బిడ్డలారా ఆత్మ అభిషేకించమని ప్రార్థిస్తున్నాం.
దివ్యకారుణ్యమూర్తి నవీన ఆరాధనలో పాల్గొంటున్న మీ ఒక్కొక్కరు మీ ప్రాణాత్మ శరీరములను మీ కుటుంబాన్ని రక్తము నీరు స్రవించిన గాయపడిన యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి సమర్పించుకు. దేవ ఒక గంట సేపు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి ఈ ఆరాధనలో ఆ దివ్య కారుణ్యమూర్తి యొక్క కరుణ ప్రేమను అనుభవించడానికి మాకు సహాయం చేయండి అని ప్రార్థిద్దాం. సకల దూతలారా, పునీతులారా, కథ సాక్షులారా, మా కొరకే ప్రార్థించండి. అమ్మా మరియ తల్లి, మీ నిరంతర విజ్ఞాపన ప్రార్థనలు మా కొరకే వేడుకునండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ దివ్య కారుణ్య నవీన రెండవ రోజు చాలా ముఖ్యమైన ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో పూర్వ నిబంధనలో నూతన నిబంధనలో దేవుని యొక్క కరుణను పొందుకున్నటువంటి కొంతమంది జీవితమును మనం ఈ రాత్రి, ఈ పగలు, ఈ దినమంతా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేవుని యొక్క కరుణ అంటే, ఆయన ప్రేమ అంటే, అది ఒక ఐడియా కాదు, అది ఒక సంకల్పం కాదు. ఎవరో కొంతమంది చెప్పిన కొన్ని మాటలు కాదు, అది బైబిల్లో ఉన్న ఒక వాస్తవమని, అది పొందుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు అని, వారు ఆ కరుణను పొందగలిగితే విడలారా, ఈ నవీన ప్రార్థనలో పాల్గొంటున్న మీరు, నేను కూడా ఆ కరుణను పొందగలగటానికి, పొందటానికి మనకు అర్హత ఉంది, యోగ్యత ఉంది. బైబిల్లో బిడ్డలారా, పూర్వ నిబంధనలో మీకు తెలుసు, న్యాయాధిపతుల గ్రంథములో సామ్సోను అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మీకు సుపరిచితమైనటువంటి మనిషి. న్యాయాధిపతుల గ్రంథం మనము 16వ అధ్యాయంలో 21 మనం చదివితే, సామ్సోను పాపం కట్టుకుని దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేస్తూ ఆయన దేవుని మాటను ఉల్లంఘించాడు. దేవుని పట్ల భయము లేకుండా శారీరక కోరికలకి ఆయన లోనైపోయి కంటికి కనిపించిన అందమైన అమ్మాయిలతో, అన్య స్త్రీలతో కూడా పాపం చేయటానికి సామ్సోను త్వరపడి వెళ్ళిపోయారు. అలాంటి ఒక మనిషి, యాక్చువల్గా చెప్పాలంటే ఫిలిస్టీయులు అనే శత్రువు నుండి ఇజ్రాయెల్ ప్రజలని రక్షించటానికే దేవుడు సామ్సోను అభిషేకించాడు. కానీ దేనికోసం అభిషేకం పొందుకున్నాడో,
ఆ కార్యము సమస్తం నిర్వహించుకోకుండా తన శారీరక కోరికలకి ఆయన పడిపోయాడు కాబట్టి ఆయన పాపం మీద పాప మూట కట్టుకున్నాడు వాక్యం పలుకుతుంది ప్రియులారా దేవుని ఆత్మ సామ్సోన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే సంగతి సామ్సోనుకు తెలవదు అనగా పొందుకున్న అభిషేకం వెళ్ళిపోయినా కూడా సామ్సోనుకు తెలవదంట అంతగా మనిషి పాపములు మునిగిపోయాడు వింటామా 21వ అధ్యాయములో ప్రియులారా 16వ అధ్యాయములో 21వ వచనం వింటామా అంతట ఫిలిస్తీయులు సామ్సోనును బంధించి అతని కన్నులు పెరికివేసి గాసాకు నడిపించుకొని పోయిరి రెండు కట్ల ఇత్తడి గొలుసుతో అతనికి సంకెళ్ళు వేసిరి సంసోను జీవితాంతం వరకు వారి చెరలో నుండి గానుగమ్రాను త్రిప్పుచూ వచ్చెను చాలు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా చూడండి ఇది చాలా ఘోరమైనటువంటి ఒక పరిస్థితి ఎంతగా ఆ మనిషి అభిషేకం పొందుకున్నాడో అంతగా ఆ మనిషి దేవుని సన్నిధిలో శత్రువుల ముందు ఇజ్రాయెల్ ప్రజలందరి ఎదుట ఆ మనిషి పడిపోయాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా కానీ ఈ మనిషి దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు శత్రువుల ముందే తన పరువొగొట్టుకున్నాడు ఒక సాధారణ ఒక ఖైదీగా ఫిలిస్టీలు వచ్చి ఆయన కాళ్ళు చేతులు బంధించి రెండు కళ్ళు పెరికివేసి గాజాకు నడిపించుకుంటూ తీసుకువయ్యాడు దాస్యత్వములో అతన్ని ఉంచి వాళ్ళ కోసం ఆయనతో పనులు చేపించుకున్నారు వాళ్ళ ఉత్సవ నాడు అతను తీసుకుని వచ్చి దేవాలయంలో రెండు బలమైనటువంటి స్తంభాల మధ్యలో కట్టి నిలబెట్టి సామ్సోన్ని నాట్యమాడిపించారు హేళనకి అవమానానికి సామ్సోన్ని ఫిలిస్టీయులు గురి చేశారు బిడ్డలారా మానవ సంబంధమైన దృష్టిలో చూస్తే లోక దృష్టిలో చూస్తే ఇంత ఘోరమైన పడిపోయిన ఒక పరిస్థితిలో సామ్సోను ఉన్నాడు కానీ ఆ మనిషికి కనివిప్పు కలిగినప్పుడు ఎక్కడో ఉండవలసినటువంటి తాను ఒక ఖైదీగా కాళ్ళు చేతులు సంగళ్లతో బంధింపబడి శత్రువుల అవమానానికి గురి బ్రతకటం కంటే మరణించటం చనిపోవటమే మేలు అని ఆ మనిషికి అంతగా కనివిప్పు కలిగినప్పుడు ప్రియులారా సామ్సోను యాక్చువల్లీ ప్రభు ఎదుట కన్నీటి ప్రార్థన చేసుకున్నారండి యాక్చువల్లీ బిడ్డలారా ఈ సామ్సోను ప్రార్థన వింటే నిజంగా ఏడుపు వస్తుంది ఎందుకంటే ఆయన ప్రభు సన్నిధిలో భిక్షం అడుగుతూ ఉన్నాడు చేతులు చాచి ప్రియులారా ప్రభువుని ఆయన వినయముతో వినమ్రతతో కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభువా ఇంకొక్కసారి లాస్ట్ ఒక్కసారి నేను పోగొట్టుకున్న ఆ ఆత్మను నాకు తిరిగి ఇచ్చేయండి నేను పోగొట్టుకున్న శక్తి నాకు మళ్ళీ దయచేయండి ప్రభువా ఈ ఫిలిస్టీయుల మీద నేను పగ తీర్చుకుంటాను వాళ్ళతో పాటు నేను కూడా చచ్చిపోతాను నాకు ఇంకా బ్రతక అవసరం లేదు ఇంకా ఈ జీవితం వద్దు నాకు ఒకే ఒక్కసారి చివరిసారిగా ఆ ఆత్మ నాకు దయచేయండి అని సామ్సోను ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థించారు ప్రియమైన సహోదరి ప్రియ సహోదరులారా అదే అధ్యాయములో పట్లారా తీసుకుందామా వర్సెస్ 28 29 30 ఈ మూడు చదివితే కన్నీటితో సామ్సోను చేసినటువంటి చివరి ప్రార్థన ఆయన చనిపోయే ముందు చేసినటువంటి ఆఖరి ప్రార్థన దేవుడు కరుణతో ఆలకించాడు సామ్సోనుకి దేవుడు శక్తి తిరిగి ఇచ్చాడు ఆయన తన చివరి కోరిక తీరుస్తూ తానే స్వయంగా చచ్చిపోతూ జీవితకాలం అంతయు సామ్సోను చంపిన ఫిలిస్టీయులు శత్రువుల కంటే ఎక్కువగా అధిక సంఖ్యలో మనుషుల్ని చంపుకుంటూ ఆ దేవాలయాన్ని పడగొట్టుకుంటూ ఆయన
చనిపోయాడు. దేవుడు కరుణించాడు సంసోన్ని. ఒకసారి వాక్యం విందామా, 28, 29, 30 వచనాలు. అప్పుడు సంసోను యావేను స్మరించుకొని, ప్రభు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. ప్రభు నన్ను జ్ఞప్తికి ఉంచుకో. చూడండి, ఇంకొక మారు నీ బలమును నాకు ప్రసాదింపుము. నా రెండు కళ్ళునలు పెరికి వేసినందులకై ఈ ఫిలిస్తీయులపై ఒక దెబ్బతో పగ తీర్చుకొనిమ్ము అని ప్రార్థించెను. కంటిన్యూ. అతడు మందిరమును మోయు మూల స్తంభములు రెండింటి మీద చేతులు మోపెను. కుడి చేతిని ఒకదాని మీద, ఎడమ చేతిని ఒకదాని మీద మోపి రెండు కంబములపై తన బలమును చూపెను. ఈ ఫిలిస్తీయులతో పాటు నేనును చత్తునుగాక అని అరచి ముందటికి వంగి స్తంభములను శక్తి కొలది నెట్టెను. ఆ నెట్టెనకు మందిరము పెళ్ళున కూలి సర్దారుల మీద ప్రేక్షకుల మీద విరుచుకొని పడెను. సంసోను తాను బ్రతికియుండగా చంపిన వారి కంటే చనిపోవచ్చు, చంపిన వారే అధికులు. ప్రియులారా, దేవుని అపారమైన కరుణ చూడండి. ఇంతగా పాపం చేసుకుంటూ లైంగిక పాపానికి పడిపోయిన సంసోను, దేవుడు అతనికి ఈ ప్రపంచములో ఎవరికీ లేనంత పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి బలాఢ్యుడుగా చేస్తే అదన్నీ మట్టిలో కలిపేశాడు. కానీ చివరికి కనివిప్పు కలిగినప్పుడు ఒక్క మాట ప్రార్థన, దేవా ఇంకొక్క మారు నాకు ఆ శక్తిని తిరిగి దయచేయండి, ఇక నాకు బతుకు వద్దు, నాకు చావు చాలు, కానీ చచ్చిపోతూ నేను నా రెండు కళ్ళు పెరికి వేసిన ఈ శత్రువుల మీద నన్ను పగ తీర్చాలి. వాక్యం పలుకుతుంది, దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, అతనికి శక్తిని మళ్ళీ దేవుడిచ్చాడు. ఆఖరి మాట చాలా బాగుందండి, సామ్సోను బ్రతికి ఉండగా చంపిన శత్రువుల కంటే అధిక సంఖ్యలో ఫిలిస్తీయులను ఆయన చచ్చిపోతూ చంపేశారంట. ఘోరమైన పాపిష్టి మనిషి ప్రార్థన ఆలగించే ఒక దేవుడు, ఇంకొక ఛాన్స్ నాకు దయచేయండి ప్రభువా అని కన్నీటితో ప్రార్థించిన ఆ మనిషి ప్రార్థన దేవుడు ఆలగించాడు. మనము నిన్న ఒక విషయం ధ్యానించాం, జీవితకాలమంతయు పాపం చేసి తప్పు చేసి ఘోరమైనటువంటి ఒక భయంకరుడుగా జీవించినటువంటి ఆ దొంగ ఒక్క మాట అడిగాడు, దేవా నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకుని అన్నాడు. నా పాపములు మన్నించండి దేవా అని అడగలేదు, నన్ను నీ సన్నిధికి తీసుకుని వెళ్ళండి దేవా అని అడగలేదు. ఒక మాట అడిగాడు, నీ రాజ్యములకు నీ వచ్చినప్పుడు దేవా నన్ను కొద్దిగా జ్ఞాపకం ఉంచుకో. ఆ గుండె నుండి, హృదయం నుండి, మనస్సు నుండి విరిగి నలిగిన హృదయముతో చేసిన ఒక ప్రార్థన దేవుడు అలగించి ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడంటే, నేడే నువ్వు నాతో పరలోక రాజ్యములో ఉండదవని నీకు మాట ఇస్తున్నానని చెప్పాడు. ప్రియులారా, పాత నిబంధనలో దేవుని యొక్క ఈ కరుణను పొందుకున్నటువంటి అనేక మంది ఉన్నారు, కానీ నేను ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం ఇక్కడ తీసుకొచ్చాం. నూతన నిబంధన నుండి ఇంకొక మనిషి తీసుకొస్తాం, అది ఈ ప్రియులారా వారెవరు కాదు, పునీత పేతురు గారు. పేతురు ఎంత ఘోరమైన పాపం చేశానంటే ఆ పాపపు యొక్క సీరియస్నెస్ సాధారణంగా మనకి అర్థం కాదు. అందరేమంటారు, పేతురు బొంకాడు అంతే అంటారు. కానీ ఇప్పుడారా, దేవుణ్ణి బొంకటం అది సాధారణ ఒక పాపం కాదండి. ప్రియులారా, ఆ పాపం ఎంత ఘోరమైనదో ఒక్కసారి విందామా. మత్తయి సువార్త
పదవ అధ్యాయములో 32 33 ఇది రెండు మనం చదివితే దేవుణ్ణి నిరాకరించటం మనుషుల ముందు దేవుణ్ణి బొంకటం అది ఎంత ఘోరమైన పాపమో నే చెప్పే అవసరం లేకుండా వాక్యం మనకి ఆన్సర్ ఇస్తుంది విందామా మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 33వ వచనం కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వాడిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును నేను కూడా అంగీకరింతును అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును బిడ్డలారా ఈ మాట యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట నరుల ముందు నన్ను అంగీకరిస్తే పరలోకమందున్న తండ్రి ఎదుట నిన్ను కూడా మనుష్య కుమారుడి నేను అంగీకరింతును నరుల ముందు నన్ను తిరస్కరిస్తే నన్ను నిరాకరిస్తే పరలోకమందున్న తండ్రి సమక్షమున నేను కూడా నిన్ను నిరాకరిస్తాను అనగా బిడ్డలారా ఇది చాలా ఘోరమైనటువంటి ఒక పాపమే బొంగిన పేత్రు అంటాడు గాని ఇప్పుడులారా ఈ మాట మనం చాలా సీరియస్ గా ఆలోచిస్తే పేత్రు పరలోకములో ప్రవేశించడానికి ఎటువంటి ఛాన్స్ లేదు అక్కడ ఎందుకు సాధారణ మనుషుల ముందు కాదు అక్కడ సాధారణంగా అక్కడ నిలబడి ఆ రాత్రి వేళ మండ దగ్గర చలి కాల్చుకున్నటువంటి ఆ స్త్రీ ఒక పరిచారకురాలు అక్కడ నిలబడి ఆ స్త్రీ మాట విని అక్కడ సాధారణ నిలబడి కొంతమంది మాటలు విని పేతురు యేసుక్రీస్తుని గురువుని నిరాకరించాడు బొంగాడు అయితే ఒక విషయం గమనించండి పేతురుకి ఎంత అహంకారం అంటే దేవుడు ఆల్రెడీ పేతురుకి ముందుగానే వార్నింగ్ ఇచ్చారు ఇదిగో నీవు నన్ను ముమ్మార్లు బొంకెతువని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మీరు 31 32 33 34 35 మనకి సమయం లేదు కాబట్టి మనం చదవటం లేదు ఈ 4 5 మనం చదివితే అక్కడ వచనాలు ఏముందంటే నీవు నన్ను కోడి ముమ్మారులు కోయక మునపే నన్ను బొంకెదవని నేను నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని యేసుక్రీస్తు పేతురును చూచి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు హెచ్చరించారు కానీ ఈ హెచ్చరిక పేతురు అంగీకరించలేదు ఆయన వినలేదు ఆయన ఏమన్నాడు వీళ్ళందరిని నిరాకరించినా నేను మాత్రం నిన్ను నిరాకరించేవాడిని కాదు అవసరమైతే నీ కోసం చచ్చిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని గర్వంతో మాట్లాడేవాడే పేతురు కానీ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా యేసుక్రీస్తు తన అమూల్యమైనటువంటి గాఢమైనటువంటి కరుణాపూరితమైన ఒక్క చూపు పేతురు మనస్సుని ఎలా మార్చేసిందో మనం ఒకసారి విందామా లూకాస్ వార్త 22వ అధ్యాయము 60 61 62 ఇక్కడ పేతురు 3వ సారి యేసుక్రీస్తుని బొంకినప్పుడు వాక్యం వెలుగుతుంది యేసుక్రీస్తు వెనక్కి తిరిగి పేతురుని చూసెను ఒక్క చూపై యేసుక్రీస్తు పేతురు వంగకి చూడగానే ఆ ఒక్క చూపులు పేతురుకి అనిపించిన ఒక ప్రేమ పేతురుకి అనిపించిన ఒక కరుణ ఆ చూపు పేతురు గుంటను దూసుకుని పోయినట్టే ఉంది విందామా అది ఈ మాట ఎవరు చదివినా ఆ మాట ఆలకించినా ఆ గుంటె పగిలిపోతుంది విరిగిపోతే బిడ్డలారా ఒక్కసారి విందామా లూకాసు వార్త 22వ అధ్యాయము 60 నుంచి 62 వరకు అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు అనెను వెంటనే అతడు అటుల చెప్పుచుండగానే కోడి కూసెను ప్రభు వెనకకు తిరిగి పేతురును చూచెను నేడు కోడి కూయుటకు ముందు
ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటను పేతురు నెప్తికి తెచ్చుకొని వెలపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రియులారా, యేసుక్రీస్తు పేతురుతో ఒక్క మాట చెప్పలేదు. ఆయన కేవలం కోడి మూడవసారి కూసినప్పుడు వెనక్కి తిరిగి పేతురుని ఒక్కసారి చూశారు అంతే. అక్కడ మాటలు లేవు, ఎటువంటి క్రియలు లేవు, కేవలం వెనకకి తిరిగి యేసుక్రీస్తు కరుణాపూరితమైన చూపుతో ఆ ముఖముతో ఒక్కసారి పేతురును చూస్తే పేతురుకు వెంటనే గుర్తుకు వచ్చింది యేసుక్రీస్తు పలికిన మాట. పిల్లారా, సాధారణంగా సైకాలజికల్ చెప్పాలంటే మగవాళ్ళు ఎవరు కూడా పబ్లిక్లీ వెక్కి వెక్కి ఏడ్చేవాళ్ళు కాదు, ఆడవాళ్ళు ఏడుస్తారు. ఏడవటం మగతనం కాదంటారండి సాధారణంగా మనుషులు. అనగా మనుషులు సాధారణంగా మగవాళ్ళు ఎంత ఏడుపు వచ్చినా అది బయట చూపించుకోకుండా ధైర్యం ఉన్నట్లు, కంట్రోల్లో ఉన్నట్లు, కంట్రోల్ తప్పి పోలేదని నటించినైనా సరే నిలబెడతారు. ఆ లేడీస్ మాత్రమే, ఆడవాళ్ళు మాత్రమే పబ్లిక్లీ వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇక్కడ వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు పేతురు వంక ఒక్కసారి చూడగానే ఆ కరుణాపూరితమైన చూపులో పేతురుకి అర్థమైంది. బయటకు వాక్యం మెలుగుతుంది, ఆయన బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చును అని వాక్యం మెలుగుతుంది. ప్రియులారా, మనుషుల ముందు నన్ను అంగీకరించువాడిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను కూడా అంగీకరించును, నరుల ఎదుట నన్ను నిరాకరించువాడిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కూడా నిరాకరించును అని వెలికినటువంటి ప్రభువు నిజంగా చెప్పాలంటే పేతురుని నిరాకరించాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ ఒక్కే ఒక మాట అన్నాడు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు మృతులో నుండి పునరుద్ధానమైన తర్వాత 13 సార్లు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఇద్దరుగా ఉన్నప్పుడు కానీ, 4 ఉన్నప్పుడు కానీ, 11 ఉన్నప్పుడు కానీ, 5000 ఉన్నప్పుడు కానీ, 13 సార్లు టోటల్ యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు. అందులో ఒక వృత్తాంతము గలీలియ సరస్సు మీద శిష్యులు చేపలు పడుతూ ఉండగా ప్రాతకాల సమయమున యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యే ఒక సంఘటన ఉంటుంది యోహాను సువార్త 21వ అధ్యాయంలో. అక్కడ మీరు 15, 16, 17 మూడు చదివితే అక్కడ వారికి బ్రేక్ఫాస్ట్ని యేసుక్రీస్తు ఏర్పాటు చేశారు. అనగా రొట్టెను, నిప్పులో కాల్చినటువంటి చేపలను యేసుక్రీస్తు వారి కోసం తయారు చేసి, బిడ్డలారా మీ దగ్గర భుజించటానికి ఏమైనా ఉన్నదా అని అడిగితే ఏమీ లేదు స్వామి అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారిని దగ్గరికి పిలిపించి వారికి కాల్చిన రొట్టెను, చేపలను వారికి ఇస్తూ పేతురుని ప్రైవేట్గా పిలిపించి, యోహాను పుత్రుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని 3 సార్లు అడిగి యేసుక్రీస్తు ముందు నిలబడలేక పై వస్త్రమును లాగుకుండు ఆ పడవ నుండి సముద్రముకు దూకి వెళ్ళిపోయిన పేతురుని మళ్ళీ దగ్గరికి చేర్చుకున్నాడు. ప్రియులారా, దేవుడు యాక్చువల్లీ పేతురు నిరాకరించవలసిందే, కానీ ఆ కరుణామయుడు ఒక మానవ బలహీనత వలన చేసినటువంటి ఆ పాపం సాధారణ పాపం కాదండి, దేవుణ్ణి నిరాకరించిన, బొంకిన చాలా పెద్ద తప్పు చేశారు. కానీ పేతురుని వదిలిపెట్టకుండా దగ్గరికి చేర్చుకున్నాడు. అపోస్తలులు 12 మందికి ప్రధానిగా, లీడర్గా, నాయకుడిగా పెట్టాడు. నా మందను మేపమని అధికారం ఇచ్చాడు. శ్రీసభకి మొట్టమొదటి పాపగారుగా, అధిపతిగా, కాపరిగా ఆ పేతురునే యేసుక్రీస్తు నియమించాడు. ఆ కరుణ, ఆ ప్రేమ చూపించిన యేసుక్రీస్తు కోసం పేతురు తన రక్తం చిందీ మరణించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా,
నేను పరిశుద్ధ గ్రంథములో కేవలం ఇద్దరు సంకటన మాత్రమే తీసుకొచ్చాను. ఒకటి పాత నిబంధన నుంచి సామ్సోన్ సంకటన, రెండవది నూతన గ్రంథము నుండి పునీత పేతురు గారి సంకటన. ప్రియులారా, దేవుడు కరుణామయుడు ప్రేమనిధి అని కేవలం అనటం మాత్రం కాదు, వేరే ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తి జీవితాలలో జరిగిన సంకటన కేవలం విని వెళ్ళిపోవటం మాత్రం కాదండి. ఈ దివ్యకారుణ్య జపమాలలో, దివ్యకారుణ్య నవేనాలో, ఈ దివ్యకారుణ్య వారములో ప్రత్యేకమైనటువంటి ఈ ఆత్మీయ విందులు పాల్గొన్నటువంటి మీరొక్కొక్కరు కూడా కనీసం మీ జీవితంలో ఒక్కసారి అయినా ఈ దేవుని యొక్క అపారమైన కరుణను, ఆ ప్రేమను, ఆ కృపను పొందుకున్న అనుభవం మీకు కలగాలి. ఆ అనుభవమే యాక్చువల్లీ ఒక వ్యక్తిని నిజంగా దేవుని దగ్గరికి ఆకర్షిస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, బిడ్డలారా, పునీత ఫౌస్టినమ్మ గారికి యేసుకు తెలియజేసిన రహస్యాలలో చాలా ముఖ్యమైన ఒక అంశం ఏంటంటే, డివైన్ మర్సీ ఈస్ ద మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ ద సిన్నర్స్ అని ఉంది. అనగా దివ్యకారుణ్య యేసుక్రీస్తు ప్రేమ ఒక ఐస్కాంతముగా ఉండి పాపాత్మలను తన దగ్గరకి ఆకర్షిస్తూ ఉందంట. అనగా ఘోరమైనటువంటి పాపాత్మలను తన దగ్గరకి ఆకర్షించే ఐస్కాంతముగా ఉండుంది దేవుని యొక్క కరుణ. ఆలోచించుకోండి, ఆ కరుణలో ఏ ఒక్క పాపాత్ముడు కూడా, ఎంత ఘోరమైనటువంటి పాపిష్య మనిషి అయినా కూడా నశించిపోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా నశించిపోవటం దేవుని చిత్తం కాదు. అందుకే మత్తయి సువార్త 18:14 వాక్యం పలుకుతుంది, నా ఈ చిన్నవారులలో ఏ ఒక్కడైనా నాశనమైపోగుట పరలోకమందున్న నీ తండ్రి చిత్తం కాదు అని తెలుసుకున్నాడు. అయితే ఈ మర్సీలో, ఈ కరుణలో ప్రియులారా, దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడంటే, ఆయన నుంచి మనం పొందుకున్న కరుణ, ఈ కరుణామూర్తి నుంచి మనం పొందుకున్న ప్రేమ, మనము మన తోడి సోదరి సోదరులతో మనం పంచుకోవటానికి సిద్ధపడాలి. ఇదే దాని ప్రత్యేకత. కేవలం ఒకవైపు నుంచి పొందుకుంటూ పోవటం కాదు. దాని గురించి యేసుక్రీస్తు ఒక మంచి ప్రియులరా ఒక ఉపమానము మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదేంటంటే మత్తయి సువార్త 18:23-35 చదివితే ప్రియులరా, అక్కడ అన్ఫర్గివింగ్ సర్వెంట్ అని ఒక ఉపమానం ఉంటుంది. అనగా క్షమించటానికి ఇష్టము లేనటువంటి ఒక సేవకుడు. ఆ ఉపమానం మీకు చాలా సుపరిచితమే ప్రియులరా, కానీ అక్కడ ఒక సెంటెన్స్ నేను చదవాలనుకుంటున్నాను. అదేంటంటే 33వ వచనం, మత్తయి సువార్త 18:33 ఒక్క సెంటెన్స్ విందామా. నేను నీ పట్ల దయ చూపినట్లు, నేను నీ పట్ల దయ చూపినట్లు, నీ తోడి సేవకునిపై, నీ తోడి సేవకునిపై నీవు దయ చూపవలదా, నీవు దయ చూపవలదా. ప్రియులారా, దిస్ ఈస్ అ టూ వే ప్రాసెస్. ఇచ్చిపుచ్చుకోవటం అనగా దేవుని నుంచి కరుణను, దేవుని నుంచి ప్రేమను పొందుకున్న ఒక మనిషి, ఆ కరుణ ప్రేమను చవిచూచిన ఒక మనిషి తన తోడి సేవకులతో, తోడి ప్రజలతో కూడా ఇదే కరుణ, ఇదే ప్రేమ చూపించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనము ఈ దివ్య కారుణ్య నవీన 2వ రోజు మనము ధ్యానిస్తున్నాం ప్రియపడ్డారా. ఎందుకంటే ఇదే దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి చాలా శ్రేష్టమైనటువంటి అంశం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, లూకాసు వార్తలో మనం 1:50 చదువుతాం. లూకాసు వార్త 1:50 ప్రియులరా, ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మచే ప్రభావితమై పాడినటువంటి స్తోత్రగీతములో దేవుని కరుణను గురించి ఒక్క మాట ఉంటుంది, విందామా.
లూకా 1 50 వచనం ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును వావ్ ప్రభు పట్ల భయభక్తి గల వారి మీద ఆయన కరుణ తరతరముల వరకు ఉండును బిడ్డలారా దేవుని నుంచి కరుణ పొందుకోవాలా దేవుని నుంచి ఈ ప్రేమ పొందుకోవాలా ఆ కరుణా సాగరములో మునిగి నీ కుటుంబం నువ్వు బాగుపడాలా ఒక కండిషన్ దేవుని పట్ల భయభక్తి కలగాలి ఆ భయభక్తి ఉంది కాబట్టి ప్రియులారా నేను బైబిల్లో చెప్పినటువంటి ఈ కొంతమంది ఆల్రెడీ ఆ కరుణను ఆ ప్రేమను పొందుకున్నారు లూకా సువార్త 15వ అధ్యాయములో దుడుకు చిన్నవాడు ప్రాడిగల్ సన్ అని ఒక ఉపమానం ఉంది అది మీకు బాగా తెలుసు కాబట్టి నేను కథ చెప్పట్లా అందులో ఒక సెంటెన్స్ ఆ దుడుకు చిన్నవాడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఏమంటున్నాడు తండ్రి నేను నీకును దేవునికి విరుద్ధంగా పాపం చేసుకున్నాను ఇక నీ కుమారుడు అని పిలిపించుకోవాల్సిన యోగ్యత కూడా నాకు లేదు నీ పనివారులలో ఒక్కడుగా నన్ను పెట్టుకుంటారా అని అడుగుతున్నాడు ఎంత వినయం ఎంత వినమ్రత నాకు కుమారుడగా ఉండ హక్కు లేదు యోగ్యత లేదు తండ్రి నీ దగ్గర పనివాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ పనివాళ్ళలో ఒక్కడగా నన్ను పెట్టుకో అని విరిగి నలిగిన హృదయంతో తన దాన్ని తగ్గించుకొని ఆ భయముతో తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే ఆ తండ్రి ఏం చేస్తున్నాడు మీకు బాగా తెలుసు ఆ కుమారుడు ఏమంటున్నాడో అని కూడా వినట్లేదు దూరం నుంచి కుమారుని చూడగానే పరుగొత్తుకుంటూ వెళ్ళి ఆయన మురికి బట్టలతో ఉన్నాడు చెప్పులు లేదు సరైన వస్త్రము లేదు ఉంగరాలు లేవు ఏమీ లేవు కానీ పరుగొత్తుకుంటూ పోయి అతన్ని హత్తుకున్నాడు వెంటనే సేవకులకి ఆజ్ఞయిస్తూ ఉన్నాడు వీడికి మేలైన వస్త్రం తొడిగించు చేతుల్లో ఉంగరం పెట్టు కాళ్ళలో పాదరక్షలు తొడిగించు నా కుమారుడు తిరిగి వచ్చాడు ప్రియులారా ఇదే ఆ తండ్రి యొక్క కరుణ ప్రేమ కానీ పొందాలంటే ఒక కండిషన్ అదేంటి దేవుని పట్ల భయభక్తి గల వారుల మీదనే ఆయనే కరుణ ప్రేమ చూపించేది అందుకే పేతురుడు పొందుకున్నాడు అందుకే శిలువపై వేయబడినటువంటి దొంగ అది పొందుకున్నాడు అందుకే సంసోను పొందుకున్నాడు సంసోను తెలుసు దేవుని ఉగ్రత అంటే ఏంటో అందుకే కదా పాపం చేస్తున్నవాడు చివరికి ఆ శక్తి ఎంత పోగొట్టుకుని రెండు కళ్ళు కూడా పోగొట్టుకుని ఖైదీగా ఒక ప్రిసనర్గా శత్రులు దూసుకుని పోయినప్పుడు ఇంకా ఆయనకి బ్రతకటం కంటే చనిపోవటమే మేలు అనిపించింది ఇంకా దేవుడు తప్ప సాంసోనుకి వేరే ఆధారం లేదు బిడ్డలారా ఇదే ఆ దైవ భయం అంటే నాకు దేవుడు తప్ప ఇంకొక ఆధారం లేదు నాకు దేవుడు తప్ప ఇంకొక బ్రతుకు లేదు నాకు దేవుడు తప్ప నన్ను రక్షించేవాడు ఎవడు లేడు ఇదే దైవ భయం అంటే ఇదే దైవ ప్రేమ అంటే ప్రియమైన సహోదరి ప్రియ సహోదరులారా ఏ మనిషి అయితే ఆ పరిస్థితికి దిగజారిపోతారో ఆ దేవుని గొప్పతనాన్ని గుర్తించుకుంటారో దేవుని యొక్క ఉగ్రతను గుర్తించుకుంటారో దైవ భయం కలిగి ఉంటారో దైవ ప్రేమ కలిగి ఉంటారో ఆ వ్యక్తికి దేవుని కృపను దేవుని కరుణను దేవుని ప్రేమను పొందటానికి యోగ్యత ఉంది ప్రియ సహోదరి మనం ఈరోజు ఈ డివైన్ మర్సీ నొవేన రెండవ రోజు మనం ఈ నొవేనాలో పాల్గొంటూ ఉండగా ప్రభువా ఈ కరుణను నాకు చూపండి అని మనం ప్రార్థిస్తాం ఎందుకంటే సిస్టర్ ఫౌస్టీనాకి యేసుకు తెలియజేసినటువంటి ఆ రహస్యము రాయబడినటువంటి డైరీలో పేజీ నెంబర్ 300లో ఏం రాసి ఉందని ప్రియబడ్డారా మ్యాన్ కైండ్ విల్ నాట్ హ్యావ్ పీస్ అంటిల్ ఇట్ టర్న్స్ బ్యాక్ టు మై మర్సీ విచ్ మీన్స్ మానవ రాశికి శాంతి సమాధానము ఉండదు దేవుని కరుణకి దేవుని ప్రేమ కోసము మనుషులు తిరిగి రాకపోతే రెండవదిగా
అలా దేవుని ప్రేమను దేవుని యొక్క కరుణను పొందుకున్న ఒక మనిషి మరణ సమయములో ప్రశాంతంగా ఎటువంటి విభ్రాంతి లేకుండా పీస్ఫుల్ డెత్ అనగా శాంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఒక మంచి మరణం పొందుకోవడానికి వారికి దేవుడు కృప ఇస్తాడంట చాలా మందికి మరణం అంటే భయమండి అమ్మో మృత్యు భయం ఒక మనిషి చచ్చిపోతేనే ఆ మనిషి శవం చూడటానికే మనిషి భయపడతారు ఎక్కడ ఒకడు చచ్చిపోయాడంటే ఆ రూములకు కానీ ఆ గదిలో కానీ ఆ ఇంటికి కూడా అడుగబెట్టాలని మనుషులకు భయమే చావు వదిలిపెట్టండి ఇంకొకడు చనిపోతే ఆ మనిషి ఇంటికి వెళ్ళటమా ఆ గదిలో అడుగబెట్టటమా ఆ శవం చూడటమా సమాధి చేయటమా మనిషికి ప్రాణ భయమే అయితే నీకు చావు వచ్చినప్పుడు ఇంకొకడు చచ్చిపోతేనే ఇంతగా భయపడతాయి ఆ చావు నూకు వస్తే నీ సంగతి ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా వాక్యం పలుకుతుంది దేవుని కరుణ పొందుకున్నవాడు దేవుని కృప పొందుకున్నవాడు దేవుని ప్రేమ పొందుకున్నవాడు ప్రశాంతమైనటువంటి మరణం పొందుకుంటాడు ఏ మరణ భయం లేకుండా శాంతపూర్వమైనటువంటి ఒక మరణం నిద్ర లాంటి ఒక మరణం బిడ్డలారా మా అమ్మ చనిపోయేటప్పుడు నేను మా అమ్మ కళ్ళ ముందే ఉన్నాను దాదాపు మా అమ్మ చనిపోయే టైం దగ్గరికి వచ్చిందని మాకు తెలుసు నేను ముందుగానే ఇంటికి వెళ్ళాను అమ్మ దగ్గర ఉండి కొన్ని రోజులు అమ్మను చూసుకున్నాను లాస్ట్ మరణ సమయం వచ్చినప్పుడు అమ్మ చక్కగా మంచం మీద పడుకున్నారు మా అన్నలు అక్కలు అందరి ఇంటికి వచ్చారు కొంతమంది మా అమ్మ కుడి చేయిని పట్టుకున్నారు కొంతమంది మా అమ్మ ఎడమ చేతిని పట్టుకున్నారు నేను మా అమ్మ కాళ్ళ దగ్గర ఉన్నాను అమ్మ దాదాపు ప్రాణం పోతున్న సమయం దగ్గరికి వచ్చినప్పుడు నేను మా అమ్మ కాళ్ళు పట్టుకున్నాను ప్రియులారా మా అమ్మ నా కళ్ళ ముందు ఎంత ప్రశాంతంగా మరణించారంటే ఒక మనిషి ఎలా నిద్రపోతారు అలాగే మెల్లమెల్లగా ఆ ఊపిరి పీల్చుకునేటువంటి ఆ స్పీడ్ మెల్లగా తగ్గుతూ 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 వచ్చి ఒక్కసారి కళ్ళు విప్పి ఇలా ఒక రౌండ్ చూశారు ఎవరైతే తన చుట్టూ ఆ మంచం దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ ఒకవైపు ఒక రౌండ్ చూసింది తర్వాత మెల్లగా ఆ కళ్ళు ఆమె మూసేసింది ఆ ఊపిరి మెల్లమెల్లగా ఆగిపోయింది ఏమాత్రం ఒక మరణ భయం లేదు ఏమాత్రం ఒక ఆతురత లేదు ఏమాత్రం కొట్టుకోవటం కానీ అరవటం కానీ కళ్ళు ఇలా బయటకు రావటం కానీ నాలుగ బయట పెట్టడం కానీ ప్రియులారా ఏది లేకుండా అలా నిద్రిస్తూనే ఉన్నారు అయితే మా ఫ్యామిలీలో ఉన్న కొంతమంది వేరే వేరే దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రావటానికి మా అమ్మ బాడీని ప్రియులారా రెండు రోజులు మార్చురీలో పెట్టాం సాధారణంగా ఏ ఒక శవమైనా మార్చురీలో పెట్టిందంటే వెంటనే ఆ బాడీ కలరు మారిపోతుంది నల్లగా అయిపోతుంది మార్చురీలో పెట్టి బయటకు తీసిన ఏ బాడీ అయినా సాధారణంగా నల్ల కలరు వచ్చేస్తుంది ఎందుకంటే ఐస్ పెట్టి అది అలా శవాన్ని ఉంచుకున్నాం కాబట్టి ప్రియులారా ఒక విషయం చెప్పిన మా అమ్మ చనిపోయే ఆ వీడియో ఆ ఫొటోస్ మీరు చూస్తే ఇప్పుడిప్పుడే నిద్రపోతున్న మనిషి ముఖములో ఎలాంటి ఒక కళ ఉంది ఎలాంటి ఒక వెలుగుంది రెండు రోజులు మార్చుల్లో పెట్టి మూడవ రోజు మార్చుల నుంచి బయటకు తీసినటువంటి మా అమ్మ డెడ్ బాడీని సమాధి చేయటానికి ఇంట్లో చక్కగా పెట్టెలు మొత్తం ఫ్లవర్స్ పెట్టి బాగా మంచిగా డెకరేట్ చేసి అలా పడుకు పెడితే ప్రియులారా ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి ఒక మనిషి ముఖములో ఉన్న కళ ఆ కళ ఉంటుంది ఆ డెడ్ బాడీ ఆ అంటే బెన్నిఫార్ అమ్మ అని ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలామంది నాతో పాటు ఇంటికి వచ్చారు వాళ్ళందరూ మా అమ్మ ముఖం చూసి ఆశ్చర్యపోయారు మూడు రోజులు మార్చుల్లో పెట్టే శవమా ఇది అని కనిపిస్తుంది ప్రియులారా నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే సిస్టర్ ఫౌస్టిన గారికి
యేసుక్రీస్తు రహస్యాలలో ఒకటి ఏమని దేవుని కరుణ పొందుకున్న మనిషి దేవుని ప్రేమను పొందుకున్న మనిషి మరణ సమయంలో ప్రశాంతమైనటువంటి మరణం పొందుకుంటారు ఇది ఆనిచ్చినటువంటి వాగ్దానం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందువలన ఈ నవేన ప్రార్థన రెండవ రోజు ప్రత్యేకంగా ప్రియపడ్డారా మన ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం ప్రభువా ఈటతో పొడిచి తెరబడిన ఆ హృదయం నుండి నీ ఆ కరుణ నీ ఆ ప్రేమ ఈ నవేనలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలందరికీ వారి కుటుంబాలకు దయచేయండి అని మనం ప్రార్థిద్దాం మీరు ఎక్కడ ఉన్నా సాధ్యమైతే ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మీరు మొక్కురించండి ప్రియ బిడ్డలారా మీరు మీ కుటుంబము తరముల తరముల వరకు ఈ దేవుని యొక్క ఈ కరుణ ఈ కృప మనము తనవి తీరే పొందుకోవాలని మనం ఆశిస్తాం మనం ప్రత్యేకంగా దానికోసం ప్రార్థిద్దాం మీరు అందరూ కూడా సాధ్యమైతే మీరు మొక్కరించండి ప్రియులారా మనం ప్రత్యేకంగా దైవభక్తితో దైవ ప్రేమతో ఈ యొక్క ప్రార్థనలో మనం పాల్గొందాం మా కొరకు మృతి చెందిన యేసు ప్రభువా ఆత్మలకు జీవాధారమైన నీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లుబికి ప్రవహించినది జీవ ఓటవైన ఓ దేవా ఎడదగిన దైవకృప విశ్వప్రపంచమానికి ఆవరించి మీ సర్వస్వాన్ని మాలో కురిపించండి ఆమేన్ యేసు త్రిహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్మొచ్చు ఉన్నాము యేసు త్రిహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్మొచ్చు ఉన్నాము యేసు త్రిహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్మొచ్చు ఉన్నాము పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహము మాయదాపు పడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించు మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్మను రక్షించండి దైవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబల మగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక అదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగునగాక విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను పొందియస్ పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి పడకన కూర్చుని ఉన్నాడు అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను పాపము యొక్క మన్నింపును విశ్వసిస్తున్నాను శరీరము యొక్క ఉద్ధారమును విశ్వసిస్తున్నాను నిత్య జీవమును విశ్వసిస్తున్నాను ఆమేన్ నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ ఇప్పుడలారా ఈ మొదటి గుర్తును మనము పాడుతూ ఉండగా నా తర్వాత మీరు పాడండి ఈ మొదటి గుర్తులో మా మీదను సకల మానవాళి మీదను
దయగా ఉండండి ప్రభు అని ప్రార్థిద్దాం. అనక మనం మాత్రం కాదు, ఈ లోకములో ఉన్న సమస్త మానవులందరూ కూడా ఈ దేవుని కరుణను ప్రేమను పొందాలని ఆశిస్తూ వినపడతాం. సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి వీరను దయగా నిత్యపిత మీ దివ్య కుమారుడును మా అనాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీరక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రెండవ గుర్తులో లోకవ్యాప్తంగా రకరకాల కారణాల వలన మరణించిన ఆత్మలపై, మరి ముఖ్యంగా ఉద్ధరణ స్థలములో ఉన్న ఆత్మలపై దేవా నీ కరుణను నీ ప్రేమను కృపను చూపండి. మరణించిన ఆత్మలను నీ దివ్య సన్నిధికి ఆహ్వానించండి దేవా. ఆ మంచి దొంగను తీసుకుని పోయిన స్థలములో మరణించిన మా సోదరి సోదరుల ఆత్మను చేసుకుండి దేవా అని మనం ఈ రెండవ గుర్తులో ప్రత్యేకంగా మనం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల ఆత్మల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఈ మూడో గుర్తులో మనతో పాటు ఈ దివ్య కారుణ్య నవేనాలో పాల్గొంటున్నటువంటి వేలాది మంది ఉన్నారు. ఈ ఆన్లైన్లో గుడికి వెళ్ళలేక ఈ యూట్యూబ్ ద్వారా దివ్యకారుణ్య జపమాల ప్రార్థనలో ఈ నవదిన నవీనాలో పాల్గొంటున్న వారందరి మీద దయగా ఉండండి అని మనము ఈ మూడో గుర్తులో పాట ద్వారా మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను
దయ చూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపు ప్రభువా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వము, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియబడలారా, ఈ నాలుగు గుర్తులో లోకవ్యాప్తంగా ఉన్న సకల యువతి యువకులను మన ప్రభువుకు సమర్పించుకుందాం. ఎందుకంటే ఎక్కువగా లోక ఆసక్తులకి, శారీరక కోరికలకి, అవిధేయతకి పాల్పడుతున్న వారే యువతి యువకులు. వారి వయస్సు, వారి అందచందాలు, వారి తలాంతులు, వాళ్ళ చేతిలో డబ్బులు, వారి యొక్క బాహుబలి సినిమా, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, రకరకాల సోషల్ మీడియాస్, ఇటువంటి యువతి యువకులను పడద్రవలో నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ సమయము చదువు కంటే, భవిష్యత్తు కంటే దేవుడు, గుడి, ప్రార్థన, భక్తి, ఇటువంటి దేవుని మార్గముల కంటే సోషల్ మీడియాలపై వారు ఆధారపడుతూ ఉన్నారు. అందువలన ఈ మూడో గుర్తులో మా మీదను, యువతి యువకులందరి మీదను దయగా ఉండండి ప్రభువా అని మనం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను, సకల యువతి యువకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను, సకల యువతి యువకుల మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల యువతి యువకుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల యువతి యువకుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల యువతి యువకుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల యువతి యువకుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల యువతి యువకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల యువతి యువకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల యువతి యువకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను సకల యువతి యువకుల మీదను దయగా ఉండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీరక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల యువతి యువకుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఈ ఐదో గుర్తులో లోకవ్యాప్తంగా దేవుని సేవలో ఉన్నటువంటి సకల గురువుల మఠకన్యల సేవకుల దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారందరి మీద దయగా ఉండండి దేవా అని మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే సంఘాన్ని, ప్రజలను, విశ్వాసులను దేవుని మార్గములో నడిపించవలసిన బాధ్యత కలిగిన వారే. ఎన్నో రకరకాల శోధనలకి, బలహీనతకి, పాపానికి, అశుద్ధికి సైతాన ప్రభావం వలన పడిపోయేవారు చాలామంది ఉన్నారు. వారందరిపై దేవుడు తన కృపను, కరుణను చూపి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి ప్రభువా అని చివరి గుర్తులో మనం భక్తితో పాడదాం. సేవకుల మీదను దయచూపు ప్రభువా, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయచూపు ప్రభువా, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయచూపు ప్రభువా, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయచూపు ప్రభువా, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయచూపు ప్రభువా, దుఃఖపూరితమ
సకల సేవకుల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సకల సేవకుల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయ చూపు ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయ చూపు ప్రభువా. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవులను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాల మీదను దయగా ఉండండి. ముగింపు ప్రార్థన. శాశ్వతుడైన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మా మీద నీ కరుణను అధికము చేయండి. తద్వారా మేము కష్టానుకూలములో నిరాశ నిష్పగలో గురిగాకుండా గొప్ప నమ్మిక ప్రేమ కరుణ ఆయన నీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవింతుమగాక. ఆమేన్. ప్రియులారా, మనము దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు ఆశీర్వాదం కోసం సిద్ధపడుతున్నాం. సాధ్యమైతే మోకరించి రెండు చేతులు జోడించి ఈ చివరి లైను ఆరాధన పాట పాడుతుండగా, ప్రభువా నీ కరుణతో నీ కృపతో మా కుటుంబాన్ని, అలాగే ఈ ఆన్లైన్లో నవీన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి అని మనము కలిసి ఈ పాటను పాడుకుందాం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ప్రభువు మీతో ఉండునుగా, ఆత్మతోను ఉండునుగాక, సర్వ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మంతని దీవించి సదా సర్వదా తన కృపలో నడిపించునుగాక. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గల రాజు. మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గల రాజు. భూమ్యాఘాదపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్యమూర్తి యేసుక్రీస్తు కరుణ ప్రేమ కోసము ఈ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి మీ అందరికీ అందించడానికి ముందుకు వచ్చిన కుటుంబం పోతిరెడ్డి, జీవన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హృదయ శిలక్ష్యాలు ఫర్ ద రిపార్టెడ్ సోల్ ఆఫ్ పోతిరెడ్డి జీవన్ రెడ్డి అండ్ ఫర్ ద ఇటర్నల్ పీస్. వారి కుటుంబంలో మరణించిన పోతిరెడ్డి జీవన్ రెడ్డి ఆత్మహత్య విశ్రాంతి కోసము ఈ కుటుంబము దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు భక్తులుగా ఈరోజు స్పాన్సర్షిప్ చేసి మీ అందరికీ దివ్యకారుణ్య భక్తిని అందిస్తూ ఉన్నారు. ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలి పూజలో మనం పాత్ర చేసుకుందాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫదర్ రిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ, మా సోఫ్డ్ బై డాటర్ అమర్లపూడి లీనా అండ్ గ్రాండ్ డాటర్స్ డాక్టర్ ప్రఫుల్లా అండ్ డాక్టర్ కమల. ఫర్ గాడ్స్ మెర్సీ అపాన్ ద రిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియు కరుణ కుమార్, మా సోఫ్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ.
మాస్ ఆఫర్డ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గోలమారి అమ్మారెడ్డి, గోలమారి శౌరీలమ్మ, గోలమారి ఇన్నారెడ్డి, బోయపాటి యాగారెడ్డి, గాద ఇన్నారెడ్డి అండ్ రాయ్ అమ్మారెడ్డి. మాస్ ఆఫర్డ్ బాయ్ ఎ డివోటీ. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫార్ ఆల్ ద బ్లెస్సింగ్ షోడ్ అపాన్ ద ఫ్యామిలీ. మాస్ ఆఫర్డ్ బాయ్ గాదే లూసిరాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. Mass for the Almighty Gods for the blessings and protection on all the family members, friends and relatives and all the humanity from all the diseases and viruses. For God's peace on Russia and Ukraine, Mass offered by Kenneth Joseph Holt and family members. For the eternal rest and peace for the departed soul of Tumma Rojumma, Mass offered by Lily Mary. Thanksgiving Mass and for God's blessings and for the special intentions to be fulfilled and for the blessings upon Father Benny Sweedy and the Divine Word Retreat Center at Eluru team. Mass offered by P. Vijayakumar. Thanksgiving Mass for all the blessings and also for the personal intentions. Mass offered by Shamala Raipuredi, Sujata, Tejaswini and Tarun. Thanksgiving Mass for all the blessings and for the healing to Blessy and for the good health and wisdom to Adarsh and to get rid of financial problems and to get a government job to Fatima Rani. Mass offered by Jangam Nagasharao and Fatima Rani. Thanksgiving Mass and for God's help in Dinesh education and for the special intentions offered by Kumarade Shivaredi and Shivarilu. Thanksgiving Mass offered by Sanjeev Rao, Shashila, for the new house and for the good health for the family and for their protection. Thanksgiving Mass and for God's blessings upon Maraneni Balachandra Shekhar and Jayanti on the 13th marriage anniversary. Mass offered by Jayanti. Balachandra Shekhar and Jayanti, congratulations to you. 13 సంవత్సరాల మీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ పరిశుద్ధ బలిని మీరు అర్పిస్తూ ఉండగా, గత 13 వసంతాలుగా దేవుడు మీకు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ బలిని మేము అర్పిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని రాబోయే సంవత్సరాలలో నమ్మదగిన భార్య భర్తలుగా, ఆదర్శ దంపతులుగా జీవించునుగాక. మీ కుటుంబాన్ని దేవుడు చల్లని చూపుతో దీవించి మీ బిడ్డలను సంరక్షించి మంచి భవిష్యత్తును నడిపించాలని ఈ పరిశుద్ధ బలిపూజలో మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు యూ. ప్రియబిళ్ళారా, ఈ పూజలు పెట్టించిన వారు కాకుండా మీరు వేలాది మంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు. దివ్యకారుణ్యమూర్తి యేసు క్రీస్తు కృప, ప్రేమ, కరుణ ఈ పరిశుద్ధ బలిపూజ ద్వారాను, ఈ దివ్య ప్రసాద ఆరాధన ద్వారాను మీరు నిండుగా దండుగా పొందాలని ఆశతో రెండు చేతులు జోడించి మీ అందరి విన్నపాలను, ప్రార్థనలను మనసులో గుర్తించుకుంటూ మనం ఈ పరిశుద్ధ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమున మననాథుడైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. ప్రియులారా, ఈనాడు దేవుని కృప కరుణ పొందినటువంటి బిబ్లికల్ పర్సనాలిటీస్ని మనం ధ్యానించుకుందాం. ఆ కరుణ కృప పొందటానికి మీరు కూడా అర్హులే. కానీ దేవుని పట్ల భయభక్తి చూపిస్తూ వినయము, వినమ్రతతో కూడినటువంటి ఒక జీవితం, పాపాలను ఒప్పుకున్న ఒక జీవితం మనకు కావాలి. రెండు చేతులు గుండె మీద పెట్టి తెలుసో తెలియక మనము చేసిన సకల పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుణ్ణి మనము
దైవభక్తి తో దైవ ప్రేమతో అదని సన్నిధికి చేరుకుందాం. ఆ రక్షకుడు మన పాపములన్నీ కలువరి రక్తముతో కడిగి మన్నించి శుద్ధి చేయమని మనసారా కోరుకుందాం, ప్రార్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలము చేతును వాకు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహుపాపము చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనందరికి జయ చూపి మన పాపములు దోషములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము. పావనాత్మదేవ మాపై దయ చూపుము. పావనాత్మదేవ మాపై దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ ప్రజలను పలు విధములను ఇక్కట్ల నుండి మీ కుమారుని మరణోద్ధానముల ద్వారా రక్షించితివి. ఈ విధముగా రక్షణమును పొందిన మీ దాసులను నీ దివ్య అనుగ్రహముతో ఎల్లప్పుడూ స్థిరపరచుము. మీ బిడ్డలమైన మేము సంపూర్ణ స్వాతంత్ర్యముతో పరలోకు నిత్య ఆనందమును అనుభవించినట్లును నీ కృపను నీ కరుణను నిరంతరము వేరిపై కుమ్మరించుము. మీతోన పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము వచనములు 36 నుంచి 41 వరకు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలేను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడగగా, పేతురు మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడూ యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలీను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరకును అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకును చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ దినమున రమారమి 3000 మంది చేర్చబడిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే అనుభవం. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే అనుభవం. హల్లే హల్లే పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే అనుభవం.
ఏలిన వారు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 11 నుంచి 18 వరకు. కానీ మరియమ్మ సమాధి వద్ద నిలబడి ఏడ్చుచు ఉండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పును. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలబడి ఉండుట చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఎవరిని వెతుకుచు ఉన్నావు అనను. ఆమె, ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదమ్ను అనను. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి ప్రభూ అని హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకోనవలదు, నేను ఇంకును తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు. నువ్వు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును నీ దేవుడును ఆయన వాణి వద్దకు ఆరోహణమైపోవచ్చు ఉన్నాను అని చెప్పను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సమాచారమును అందించెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియబడలారా, మనం ఇప్పుడు అర్పణ వేళలో ప్రవేశిస్తూ ఉన్నాం. మీరు అర్పించిన పరిశుద్ధ బలిపై ఉద్దేశ్య లక్ష్యాలను, అలాగే లోకవ్యాప్తంగా ఆన్లైన్లో మాసల్లో పాల్గొంటున్న మీ అందరి విన్నపాలను మనసు తలంచుకుంటూ భక్తితో మీరు ప్రార్థనలో ఉండండి. జనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్ల వేళ పొగడయం తనీ తీర నీకు పాట పాడగా లా లా రాజనం వందనం నీ
సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం సహోదరి సహోదరులారా మనము అర్పించే బలి సర్వశక్తిగల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడ్డలారా, దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు భక్తితో పోతిరెడ్డి జీవన్ రెడ్డి ఆత్మహత్య విశ్రాంతి కోసము కుటుంబ సభ్యులు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా పోతిరెడ్డి జీవన్ రెడ్డి ఆత్మహత్య విశ్రాంతి దేవుడు దయచేయాలని, తన పాపముల దోషముల కరుణతో మన్నించాలని, ఆయనతో పాటు మరణించిన వారందరి ఆత్మహత్య విశ్రాంతిని దేవుడు దయచేసి అక్షయ సౌభాగ్యమునకు ఆ మంచి దొంగను తీసుకుని పోయే స్థలానికి దేవుడు వీరి ఆత్మలు కూడా చేర్చమని ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించినటువంటి కుటుంబ సభ్యులందరి ఉద్దేశ లక్ష్యాలు స్మరించుకుందాం. దివ్య కారుణ్యమూర్తి యేసుక్రీస్తు భక్తితో ఈ నవదిన నవేనా ప్రార్థనలో పాల్గొంటున్న, పరిశుద్ధ బలిపూజను అర్పిస్తూ ఉన్న, ఆన్లైన్లో మాతో పాటు ఆత్మలు ఏకీభవించి ప్రార్థిస్తున్న మీ ఒక్కొక్కరి విన్నపాన్ని ప్రార్థనలను ఇక్కడ అర్పించు అప్పద్రాక్షరసములతో పాటు మేము సమర్పిస్తున్నాం. మన ప్రార్థనా సహాయం కోరిన వారు అనేక మంది ఉన్నారు. వచ్చే ఆదివారము దివ్యకారుణ్య మహోత్సవము, ఆనాడు ప్రత్యేకమైన దేవుని కరుణకు ప్రేమకు మీరందరూ అర్హులుగా మారాలని మనం ఇప్పుడే దైవభక్తిలోను దైవప్రేమలోను దేవుని మార్గములోను మనం నడిచటానికి నిర్ణయం తీసుకుందాం. ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీపై ఆయన తన కృపను కరుణను కృమరించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభున దేవ పావన పిత, ఎల్లప్పుడును ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు. మా పాస్క యేసు క్రీస్తు ఉత్థానమైన ఈ కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోకము ఒక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెప్పుళ్ళు ఆయనే. ఆయన తన మరణము ద్వారా మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానంద ఉత్సవముతో నిరింపబడి మీ స్తుతిగానము చేయుచ్చు ఉన్నది. శక్తివంతులైన పరలోక దూతుల దళములతో ఏకమై నిరంతరము నిన్ను సన్నిధించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభునామమున వేయించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. బిడ్డలారా, ఈనాడు పూజ సమయంలో మన ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా సాధ్యమైతే మోకరించి మాతో కలిసి ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కావున ఎలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వినిని పవిత్రపరచ
ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుదము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకును మోకరించి దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు నొవేన ప్రార్థనలో పాల్గొంటూ ఈ రక్షణ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి బలపరచి నడిపించమని ప్రతి మాలకొనుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును పొలిమెరా జయరావు పీఠాధిపతిని
తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యలను నీ సేవకులు సేవకురలందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచిన రెప్పించండి. ఉత్థాన మగదుమను ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యంగా ఈనాడు బలిని స్పాన్సర్ చేసినటువంటి పోతిరెడ్డి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులను మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియు మాతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. మరి ముఖ్యంగా ప్రభువా ఈనాడు పరిశుద్ధ బలిభోజన పెట్టించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకునండి. మా ప్రార్థన సాయం ప్రత్యేకంగా కోరుకున్న వారిని ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా ఈ పరిశుద్ధ బలిభోజలో ఆత్మవిందులో పాల్గొంటున్న వారందరినీ వారి ఉద్దేశ లక్ష్యాలను దీవించి ఆశీర్వదించండి. దేవుని కృపణకి కరుణకి వారిని అర్హులుగా మార్చండి. మేము కూడా ఒకరోజు మీ సన్నిధికి చేరి మీతో పాటు నిత్యానందం పొందుదుమగాక. మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించు ఉన్నాము. వారి ద్వారా సకల మేళ్లను లోకమునకు దయచేయచ్చు ఉన్నారు. మన ఇప్పుడు డాక్సాలజీని పాడుతుండగా రెండు చేతులు మీ మాతో పాటు పైకి లేపి మనం పాడదాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకో యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. పైకి లేచి నిలబడి యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి పట్టుకుని భక్తితో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. ఏలిన వారా అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో దివ్యకారుణ్యమూర్తి నవీన ప్రార్థనలో పాల్గొంటున్న యూట్యూబ్లో ఆన్లైన్లో ఈ యొక్క విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను సకల కీడుల నుండి సైతాన బంధకాల నుండి అన్ని రకాల ఆసక్తుల నుండి విడిపించము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడవైన యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఎలాగైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం కొసుకుచున్నానువని మీ అపోస్తలతో వచ్చించిన ప్రభుని యేసువ, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి దైవభక్తిని దైవ ప్రేమను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు సంఘానికి నిజమైన శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశం దివ్య గొర్రె పిల్ల, ఇదిగో ఈటచే పొడిచి తెరబడిన ఆ కరుణామయుని హృదయం నుండి తన కరుణను ప్రేమను రక్తము నీళ్ళు ద్వారా మనపై ప్రకాశింపచేస్తున్న యేసుక్రీస్తు ప్రభు, ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నాకు చాలా ఆసక్తిగా అలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలామందికి ఈ వారం దివ్యకారుణ్య వారమని తెలియదు. దివ్యకారుణ్య మహోత్సవము వచ్చే ఆదివారమని తెలియదు. రేవులారా, మానవ రక్షణ కోసము యేసుక్రీస్తు చూపించినటువంటి చివరి నిరీక్షణ ఈ దివ్యకారుణ్యమే. అందువలన దయచేసి ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఈ దివ్యకారుణ్య నవేనాలో పాల్గొంటున్నారో బిడ్డలారా, సాధ్యమైనంత వరకు క్యాథలిక్స్కి దేవుని బిడ్డలకి మీరు ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ని మీరు ఫార్వర్డ్ చేయండి. యేసుక్రీస్తు పునరుత్థానము తర్వాత వచ్చే 7 రోజులు దివ్యకారుణ్య నొవేన ప్రార్థన టైమని, ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారము దివ్యకారుణ్య మహోత్సవం నాడని గుర్తుంచుకొని ఆ కరుణా పీఠము దగ్గరికి వచ్చి ఆ దివ్యకారుణ్య యేసుక్రీస్తు యొక్క కరుణ కోసం కృప కోసం ప్రార్థించటమే మహాపాపిష్టి మనుషులైనటువంటి మనకు ఉన్నటువంటి రక్షణ కోసం ఉన్న ఒకే ఒక మార్గం. అందువల్ల యేసుక్రీస్తు మన కోసం ఆ మార్గం తెరచిపెట్టి ఉండగా అజ్ఞులై ఆ మార్గం ఎరవగక్క ఎవరు నశించిపోకుండా సిస్టర్ ఫౌస్టినా గారికి ప్రభు తెలియజేసినటువంటి ఆ రహస్యం సాధ్యమైనంత వరకు అందరికీ
మీరు అందించండి, పంపించండి బిడ్డలారా. 10 నిమిషాలు మీరు ఇంట్లో కూర్చుండి, మీరు ఇంట్లో కూర్చొని సువార్త పరిచర్య చేసుకోవచ్చు. దేవుని దృష్టిలో అది చాలా గొప్ప కార్యమండి. ఎందుకంటే డానియేలు ప్రవక్త గ్రంథములు వాక్యం పలుకుతుంది, అనేక మందిని సన్మార్గములోకు నడిపించువారు, దేవుని రాజ్యములో ఆకాశముల నక్షత్రం వలె కలకాలం ప్రకాశింతురు అని వాక్యం పలుకుతుంది. కనీసం ఒక్క కుటుంబాన్నైనా, ఒక్క వ్యక్తినినైనా ఆ దేవుని కృపా సముద్రము దగ్గరికి, ఆ కృపా సాగరం దగ్గరికి నడిపించటానికి మీరు చేయగలిగే ఒక చిన్ని పని ఆ వీడియోని ఫార్వర్డ్ చేయటం చాలండి. దేవుడు ఫలితమిస్తారు ఆ వ్యక్తికి, మీకు కూడా. అందువలన రాబోతున్నటువంటి ఈ దినాలలో పిల్లరా, ప్రతిరోజు ఈ నవేన ప్రార్థనలో పాల్గొనండి, వాక్యాన్ని వినండి, పరిశుద్ధ బలిభోజనం అర్పించండి, సాధ్యమైతే స్పాన్సర్ చేయండి బిడ్డలారా. మీ స్పాన్సర్షిప్ వలన ఎంతోమంది సమృద్ధిగా దివిన వాక్యాన్ని వింటారు. లేచి నిలబడతామా చివరి ప్రార్థన కోసం. ప్రార్థించుదము సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, ఉత్థాన క్రీస్తు విందును భుజించి మీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనను ఆలకింపుము. జ్ఞానస్నానము ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ క్రింద బదిలముగా కాపాడుము. వారిని నిత్యానంద భాగ్యమునకు సిద్ధము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో కరుణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, వచ్చే ఆదివారము దివ్య కారుణ్య మహోత్సవం అండి. అందువలన ఆ రోజు అనేక మంది దేవుని కృపకరుణ పొందటానికి మీరు ప్రయత్నించండి. అలాగే సాధ్యమైతే స్పాన్సర్షిప్ చేసుకుంటూ ఈ సువార్త పరిచయం బలపరచండి. దేవుడు తన కరుణలో కృపతో మిమ్మల్ని నడిపించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అని దేవుడు మిమ్మల్ని ధారాళముగా దీవించి ఆశీర్వదించునుగాక. పోతిరెడ్డి జీవన్ రెడ్డి కుటుంబానికి, డివైన్ వర్డ్ సెంటర్ ఏలూరు ధ్యాన మందిరం తరపున బెన్ని ఫాదర్ స్పెషలీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం.
స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణమే ఓడెను జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణమే ఓడెను జయ క్రీస్తు పరమ బలమసగు జయ యేసు పరమ బలమసగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం